హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుసుకుందాం ఈ రోజు నుంచి అంటే ఇరవై ఆరు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వార ఫలాలు ఎలా చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వ్యాపారులకు ఈ కాలంలో వ్యాపారం పెరుగుతుంది అలాగే మీ ఆర్థిక స్థితిలో భారీ మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది మరోవైపు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరి కొన్ని రాసుల వారికి భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా కూడా ఉంటుంది మీరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది ఇంకా కొన్ని రాసుల వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దీనికోసం కొంత సమయం వేచి ఉండాలి మరోవైపు ఈ కాలంలో కఠినమైన పోరాటం తర్వాత ఉపాధి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటే వారు మంచి విజయాన్ని కూడా పొందుతారు ఉద్యోగం చేసేవారు తమ జాబు మార్చాలనుకుంటే మీరు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా పొందవచ్చు కొన్ని రాశుల వారికి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటుంటే ఆ కళ కూడా త్వరలో నెరవేరవచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి కూడా ఉండబోతుంది మరి అన్ని రాసుల ఫలితాలు తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను అని కొట్టండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇక మనం ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేష రాశి ఈ రాశి వారికి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సౌకర్యవంతమైన విషయాలపై అదనపు డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి ఇది కాకుండా మీరు రుణాలు తీసుకోవడం కూడా మానుకోవాలి మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు నష్టాలు ఎదుర్కొంటారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరిగే ఉన్నాయి ఈ కాలంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు బంగారం వెండి వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది అయినా మీరు నిరాశ చెందాల్సిన అవసరమైతే లేదు మీ సమస్యలని నిర్ణీత సమయంలో పరిష్కరించబడతాయి ఉద్యోగస్తులకు ఈ వారం చాలా ముఖ్యమైనది మీరు బదిలీ గురించి కొన్ని శుభవార్తలు కూడా వింటారు మీరు కానీ ఒక విదేశీ కంపెనీలు పనిచేసేవారైతే ఈ కాలంలో మీ పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ వంతు కృషి చేస్తూ ఉండండి మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు హెచ్చు తగులు తప్పకుండా ఉంటాయి ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం బాగా అయితే ఉండదు మీ ఇంట్లో వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఇన్ని విషయాలు మీకు అనుకూలంగా అయితే లేవు కాబట్టి జాగ్రత్తగా మీరు శాంతంగా ఉండడం మంచిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకత ఉంటుంది ఈ వారంలో మీరు ఆశించిన ఫలితాలు అయితే పొందలేరు దీని కారణంగా మీ స్వభావం అధిక కోపం చెరాకుంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే మీ తప్పుడు ప్రవర్తనతో మీరు మీ ప్రేమైన వారిని అసంతృప్తికి గురి చేస్తారు మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం సానుకూలంగా ఉంచడం మంచిది మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు పెద్దలతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి ఎప్పటికప్పుడు మీరు వారి సలహాలను తీసుకుంటూ ఉండాలి ఈ సమయంలో ఆలోచించకుండా ఏ పని చేయకూడదు తొందరపాటు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు మరింత కష్టపడాలి ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగులైతే పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీ బాస్ వైఖరి చాలా కఠినంగా ఉంటుంది మీ చిన్న తప్పులపై కూడా బలమైన చర్యలు తీసుకుంటారు మీరు మీ పనిని జాగ్రత్తగా చేస్తూ ఉంటే అలాగే ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నించాలి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం సాధిస్తారు మీకు కావాల్సిన ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ వారం చిన్న వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఇది కాకుండా కష్టం లాభాలను కూడా గ్రహించాలి వ్యక్తిగత జీవితంలో బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండాలి మీ ప్రేమైన వారిపై అనవసరమైన కోపం తెచ్చుకోవడం మానుకోవాలి లేకపోతే మీ వైవాహిక జీవితంలో ప్రశాంత దెబ్బతింటుంది ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది అయితే మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే మీరు మందులను సకాలంలో తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉంటుంది డబ్బు విషయంలో ఈ కాలంలో చాలా అదృష్టవంతులుగా ఉంటారు తక్కువ శ్రమతో మీరు మంచి డబ్బును సంపాదిస్తారు ఇది కాకుండా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బును కూడా మీరు పొందవచ్చు మీరు ఆస్తికి సంబంధించిన పెట్టుబడిని ప్లాన్ చేసుకుంటే త్వరలో మీరు మంచి అవకాశాన్ని కూడా పొందుతారు ఈ వారం ఉద్యోగస్తులు చాలా బిజీగా ఉంటుంది ఈ కాలంలో మీరు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవచ్చు ప్రయాణాలు చేయవలసి రావచ్చు మీరు అమ్మకాలు అలాగే మార్కెటింగ్కి సంబంధించి పని చేస్తూ ఉంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారాలు అయితే మంచి లాభాలు వస్తాయి మీరు వారం ప్రారంభంలో లాభం పొందడానికి మంచి అవకాశాన్ని కూడా పొందవచ్చు మీరు బట్టల వ్యాపారి అయితే ఈ సమయంలో మీ వ్యాపారం రెండు రెట్లు పెరగబోతుంది మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశాలు లభించకపోవచ్చు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఇక మీ జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వారం కొన్ని వ్యాయామాలు చేయడం చాలా మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి వ్యాపారాలు అయితే ఈ వారం చాలా ముఖ్యమైనది ఉంటుంది మీరు చాలా లాభదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు మీరు కొంతకాలం పాటు కొంత పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే అది ఈ వారంలో పూర్తయ్యే విజయాన్ని పొందవచ్చు అలాగే నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వారి చివరిలో మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందవచ్చు ఈ సమయం ఉద్యోగస్తులకు బాగా అయితే లేదు ఈ కాలంలో ఉన్నతాధికారులతో సమన్వయం క్షీణించే అవకాశాలనే మీ అజాగ్రత్త వైఖరి మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తే మీ పెండింగ్ పనుల జాబితాను మీరు పెంచకపోవడం మంచిది ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి పనితో పాటు మీరు కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా తల్లిదండ్రులతో సమయం గడపడానికి ప్రయత్నించాలి ఈ రాశి చక్రంలో వివాహమైన వారికి చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిధ్యం పెరుగుతుంది మీరు వారి వైపు నుండి కొన్ని శుభవార్తలు కూడా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు తెలివిగా ఖర్చు చేస్తూ ఉంటే సమస్యలు అయితే ఉండవు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి రాశి వారికి వారం పని విషయంలో మిశ్రమంగా ఉంటుంది మీరు సోమరతనాన్ని వదులుకోవడం మంచిది అలా వదిలి మీ పనులపై దృష్టి పెట్టడం చాలా మంచిది ప్రత్యేకించి బాస్ మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైతే మంచి విజయాన్ని పొందుతారు మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించడం మంచిది అలాగే అజాగ్రత్తగా కూడా మీరు ఉంటే మీరు చట్టపరమైన వ్యవహారాల్లో కూడా చిక్కుకోవచ్చు దీనితో పాటు మీరు వ్యాపారంలో కూడా నష్టపోవచ్చు ఈ మధ్యకాలంలో భాగస్వామ్యం ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే ఈ సమయం మీకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది ఈ సమయంలో తండ్రి మీకు మార్గనిర్దేశం కూడా చేయవచ్చు ఇది కాకుండా అన్నదమ్ములతో సమన్వయం కూడా మెరుగ్గా ఉంటుంది మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ సమయం మీరు చాలా శృంగారభరితంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు చాలా బాగుంటుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో బాగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు డబ్బును కూడా పొందవచ్చు డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు మీరు రుణం తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను కొద్దిగా ప్రారంభిస్తారు ఇది మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉండే అవకాశాలున్నాయి ఈ కాలంలో పని వారం ఎక్కువగా ఉంటుంది మీరు ప్రశాంతమైన మనసుతో మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది పని కారణంగా ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి లేకుంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకపోతే మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఇంటి పెద్దలతో మీ సమయం సమన్వయం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికి రాసి వృచ్చకు రాశి వారు విద్యార్థులు ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది మీరు ఏదైనా సబ్జెక్టులో ఇబ్బందిని ఎదుర్కొంటుంటే మీరు మీ టీచర్ల సహాయం తీసుకోవాలి అలాగే మీరు ప్రయోజనం కూడా మీ టీచర్ల ద్వారా పొందబోతున్నారు ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆదాయం కూడా పెరగవచ్చు ఇక ఈ వారంలో కొత్త ఆదాయ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నావో వాటికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆస్తికి సంబంధించి పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం కొంత వ్యత్యాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ పనులు అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటం వల్ల ఆర్థిక నష్టం కూడా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఈ వారం ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఉన్నాయి ప్రియమైన వారితో గడిపిన సమయం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మనశ్శాంతిని అనుభవిస్తారు తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో మీ పెద్ద ఆందోళన తొలగిపోతుంది ఈ సమయంలో చిన్న చిన్న విషయాల కోసం మీరు పెద్ద పెద్ద తగాదాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా ఖాళీనికి సంబంధించిన సమస్యలు అయితే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా ముఖ్యమైనది ఉంది ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుతుంది అలాగే మీ ఆర్థిక స్థితిలో పెద్ద బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది భాగస్వామితో పరస్పర అవగాహన ఉంటుంది మీరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం కూడా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే దీనికోసం కొంత సమయం వేచి ఉండాలి మరోవైపు ఈ కాలంలో కఠినమైన పోరాటం ఉపాధి పొందిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందుతారు మీరు ఉద్యోగాలు మార్చాలనుకుంటే మీరు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా పొందవచ్చు మరోవైపు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మీకు ఈ కళ త్వరలో నెరవేరబోతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర చేయడానికి కూడా అవకాశం ఉంటుంది వారం చివరిలో మీ జీవిత భాగస్వామి నుండి ఆర్థిక లాభాలు పొందుతారు మీ ప్రియమైన వారితో ఇది అద్భుతమైన సమయం ఆరోగ్యపరంగా ఈ వారం చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నవి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముందుగా మీ పని గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో జరుగుతున్న రాజకీయాలకు మీరు బాధ్యతలుగా ఉండవచ్చు ఈ సమయంలో మీరు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది అలాగే మీ చుట్టూ నిద్రిస్తున్న కార్యక్రమాలపై కూడా మీరు శ్రద్ధ పెట్టడం మంచిది సహోద్యోగులపై ఎక్కువ ఆధారపడకుండా ఉండడం మంచిది ఇక వ్యాపారవేత్తలు అనేక చిన్న ప్రయాణాలు కూడా చేయవచ్చు వారి చివరిలో మీరు డబ్బు గురించి చాలా ఆందోళన చెందుతారు మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి ఈ సమయంలో తోబుట్టువులతో మీ అనుబంధం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ కఠిన వైఖరి వలన ఇటువంటి సంబంధాలు క్షీణించే అవకాశం కనిపిస్తుంది మీరు కానీ వివాహం చేసుకున్నట్లయితే మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి మీరు మీ వైవాహిక జీవితంలో ఉత్సాహాన్ని కొనసాగించగాలంటే మీ ప్రేమైన వారిని మీరు దూరంగా పెట్టకపోవడం చాలా మంచిది ఇక ఆర్థిక పరంగా వారం వ్యతిరేకంగా ఉంది ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి ఆరోగ్య పరంగా వారం ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారు వ్యాపారులు అయితే చట్టపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా చట్ట విరుద్ధమైన పని చేయకుండా ఉండడం మంచిది లేకుంటే భారీ నష్టాలు ఉంటాయి మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే ఈ కాలంలో మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది మీరు సహనంతో పని చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైతే ఆకస్మిక బదిలీ ఉంటుంది ఈ కాలంలో మీరు చాలా పరుగులు చేయాల్సి ఉండొచ్చు అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఎక్కువ పని ఉంటుంది మీరు బ్యాంకింగ్ సెక్టార్లో వారైతే మీకు కొంత కొత్త కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశాలున్నాయి మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు కనిపిస్తుంది ఈ కాలంలో మీరు ఏదైనా పాత కుటుంబ రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి వివాహమైన వారు ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది మీ మధ్య ఉన్న సమస్యను తెలివిగా పరిష్కరించడానికి మీరు ప్రయత్నించాలి మరోవైపు ఈ రాశికి చెందిన వివాహం కాని వారు అయితే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ వివాహం గురించి చర్చ కొనసాగుతుంది త్వరలో మీకు మంచి ప్రతిపాదన కూడా ఉంటుంది ఈ వారం మీరు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం సాధారణంగా ఉంటుంది మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచిది మీరు విలువైన వస్తువులను కొనబోతున్నట్లయితే దానికి తగిన సమయం అయితే ఇది కాదు ఈ కాలంలో మీరు డాక్టర్ని అనేక సార్లు సందర్శించాల్సి ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారం అయినా పని గురించి మాట్లాడుకుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారవేత్తలు వారం చివరిలో మంచి లాభాలను పొందుతారు మీకు కానీ బీపీకి సంబంధించిన సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో ఇవి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్ర ఆధారంగా మీకు ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ ఆశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగల సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్